అంటే అక్కడ 4 సైన్ తర్వాత మీకు ఐపీఎస్ కన్ఫర్మేషన్ వచ్చింది. దాని తర్వాత ఎక్కడికి వెళ్ళి గ్రేహౌండ్స్ అండి? 2002లో వచ్చింది. గ్రేహౌండ్స్లో ఒక 6 మాసాలు అప్పుడు రాములు గారు డీజీపీగా ఉండేవారు. నాకు ఫోన్ చేసి రమ్మని మాట్లాడి నీకు రాజమండ్రి కమిషనరేట్ అవుతుంది, రాజమండ్రి కమిషనర్గా ఇస్తాము, అంతవరకు గ్రేహౌండ్స్లో ఉండు అన్నారు. అన్న తర్వాత గ్రేహౌండ్స్లో ఉన్నాను. ఎక్కడ ఉన్నారు గ్రేహౌండ్స్ అండి? ఎవోబీలోనా లేదా మనం ఇక్కడ పెట్టాలి? గ్రేహౌండ్స్ ఇక్కడ ఆఫీస్ బేగంపేటలో ఉండేది. ఫస్ట్ అక్కడ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నాకు ఆపరేషన్స్ ఇచ్చాము గండిపేటలో ఉండమంటే అక్కడ ఉన్నాను 6 మాసాలు. ఆపరేషన్స్ చేసాం, మంచి మేజర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ అయినాయి. 2-3 జలాలు కట్టి కన్సల్టెంట్ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత అంతలోగా ఈ సైబరాబాద్ ఎక్కువ క్రైమ్ ఉండేది. అంటే రంగారెడ్డి జిల్లా పెద్ద జిల్లా, సిటీ అవుట్స్కట్స్ అంతా రంగారెడ్డి. పోలీస్ అసలు వికారాబాద్ సైడ్ పోలీస్ సూపర్విజన్ లేదు. అక్కడ కానిస్టేబులే ఎస్పీ. అక్కడ వికారాబాద్లో ఒక డిఎస్పీ ఉన్నా ఇప్పుడు హైదరాబాద్ ఉండేవాళ్ళు అంతే ఉండేవారు. బాగా బ్యాక్వర్డ్ ఏరియా, బాగా బీదవాళ్ళు. వాళ్ళకి అంత అవేర్నెస్ లేదు. మూఢనమ్మకాలు ఎక్కువ, మూఢనమ్మకాలు, బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ ఉన్నాయి. బ్యాక్వర్డ్ ఏరియాలో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ అప్పుడు వికారాబాద్ సైడ్ ఉండేవి. బేసికల్లీ నేచురల్గా తోటలు, మంచి గాలి, వాతావరణం అది బాగుండేది. బట్ ఆ రోజుల్లో చాలా కష్టం. నేను ఫస్ట్ ఎస్పీ రంగారెడ్డి ఛార్జ్ తీసుకునేటప్పుడు నాకు ఏమి లేవు ఫెసిలిటీస్. వికారాబాద్లో ఇన్ఫ్రా కూడా లేదు కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి లేదు. ఫస్ట్ డీజీ గారు పిలిచి ముందు ల్యాండ్ బిల్డింగ్ సెక్యూర్ చేయవయ్యా అన్నాడు. బిల్డింగ్ సెక్యూర్ చేయడం, అక్కడ ఏదో క్లోజ్ అయిన ఒక ప్రెస్ ఉండేది, ప్రెస్ ఉంటే కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళది, అది చూసాం బాగుంది ఆఫీస్కి గట్రా. అందులో ఏదో బ్రిడ్జ్ స్కూల్ ఏదో ఉండేది, వాళ్ళు ఏదో పర్సూ చేసి పంపించాము. ఈ కమర్షియల్ ట్యాక్స్ ఈ బిల్డింగ్కి అప్పుడు విజయరామరావు గారు మినిస్టర్ గారు అప్పుడు రావడం అంటే ఆ రోజుల్లో ఇప్పుడు చాలా కష్టం బిల్డింగ్స్ వితిన్ ది గవర్నమెంట్ అయినా. మేము మంచి కోఆపరేషన్ ఉండేది అఫీషియల్గా, సెక్రటేరియట్లను గట్రా బాగా చూసేవారు. అప్లై చేసిన తర్వాత సెషన్స్ వచ్చినాయి. సెషన్స్ వచ్చి నెల రోజుల నుంచి మినిస్టర్ గారు ఫైల్స్ చూడటం లేదు ఈ సెషన్స్లో పిచ్చి. ఆ రోజు నాకు సెక్షన్ ఆఫీసర్ ఒక లేడీ ఎవరు ఉండేవారు, ఆమె చెప్పింది సార్ ఫైల్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది, మరి మీకు ఏమైనా యాక్సెస్ ఉంటే ట్రై చేసుకోండి, అసెంబ్లీలో ఉన్నారు ఆయన, సెషన్స్లో ఉన్నారు. వెళ్ళాను, వెళ్ళి పిఎస్ఓకి అడిగాను సార్ ఏంటో అంటే, సార్ మరి నార్మల్గా రారు సార్, బడ్జెట్ సెషన్ ఏదో అవుతుంది, ఒకవేళ మీ పేరు అది చిట్టి రాసి పంపిస్తాము, సార్కి ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు బయటికి వచ్చి మాట్లాడతారు లేకపోతే, అది సిచ్యువేషన్. సరే రాసి ఇచ్చాను. ఆయన వచ్చాడు, వచ్చి ఏమిటి అని, సార్ ఇట్లాగా మా ఆఫీస్కి బిల్డింగ్ ఓ పోలీస్కి అయితే నేను కళ్ళు మూసుకో సంతకం పెడతానంటే ఫైల్ తెప్పించి సంతకం పెట్టి మంచి గెస్ట్ హౌస్ ఇది కట్టండి అయ్యో, అది బాగా చేయండి అని చెప్పారు. చెప్పిన తర్వాత ముందు ఆఫీస్ సెక్యూర్ చేసాము. అక్కడ పరిస్థితి ఏంటంటే వెళ్ళినప్పుడు చెట్టు కింద కూర్చొనే రన్ చేశాను ఆఫీస్. బీదవాళ్ళు వాళ్ళు మనకి టీ ఇచ్చేది ఏం లేదు. నేనే ఎవరితో మాట్లాడాలంటే వాళ్ళకి ఒక కప్పు టీ ఇచ్చేవాడు. దానికి కూడా డీజీ గారు చెప్తే ఆయన కొంత మనీ గట్ట ఇచ్చారు. అప్పుడు అంత నాకు కూడా పెద్ద ఏం తెలీదు. ఆయన నన్ను చూడగానే అడిగేవాడు, బికాజ్ మనం ఎక్కడ బయట సంపాదించడం గట్ట లేదు కాబట్టి ప్రాబ్లమ్స్ అన్నీ అడిగేవాడు, ఏమిటని అడిగి ఇచ్చేవాడు. డబ్బులు ఇస్తే దాంతో అలాగే నెమ్మదిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ తర్వాత గిరీష్ కుమార్ గారు బడ్జెట్ చూసేవారు. ఆయన చిన్న చిన్న టెంపరీ బ్యారక్స్కి వెళ్ళి అడిగితేనే ఎంత కావాలి అంటే మొదట 5 లక్షలు అంటే 5 లక్షలు అన్నాడు ఆయన. సరే సార్ 3 లక్షలు ఇవ్వండి, 3 లక్షలు అన్నాడు. కానీ 2 లక్షలు ఏం సరిపోద్దా అని ఇప్పుడు 5 లక్షలు మళ్ళీ ఇచ్చాడు. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream.
ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams.